తాడగలగూడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ బాలస్వామి ఆధ్వర్యంలో సచివాలయ కార్యదర్శులతో టిట్కో ఇళ్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల సచివాలయ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా పట్నంలో ఉన్న టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు ఈ నెల 30వ తారీఖున అలాట్మెంట్ చేస్తారని తెలిపారు. సుమారు 5376 ఫ్లాట్స్లో అన్ని మౌలిక సదుపాయాలతో పూర్తి చేసి అందిస్తున్నామని అన్నారు. 71 బ్లాక్స్లో 2272 మంది లబ్ధిదారులకు 30వ తారీఖున అందిస్తారని తెలిపారు. టిట్కో ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అలాట్మెంట్ చేసే కార్యక్రమాన్ని మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు 30వ తారీఖుని ఖరారు చేయడం జరిగిందండి. సుమారుగా 5376 ఫ్లాట్స్తో కూడిన ఈ టిట్కో భవన సముదాయాల్లో 100% అంటే నీటి సరఫరా కానీ, లైటింగ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే వారికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఏ బ్లాకులు అయితే కంప్లీట్ అయి ఉన్నాయో అంటే సుమారుగా 71 బ్లాకులు 2272 మంది బెనిఫిషియరీస్ అండి. వీరికి ప్లాట్లు అందజేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని 30వ తారీఖు మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు అలాగే పురపాలక శాఖ మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంలో లబ్ధిదారులకు తెలియపరిచేది ఏంటి అంటే ఏవైతే కంప్లీట్ చేయబడ్డ బ్లాకులు ఉన్నాయో 71, ఈ 71 బ్లాకుల్లో పూర్తి స్థాయిలో అంటే కంట్రిబ్యూషన్ అందరూ కట్టారు, వాళ్ళు బెనిఫిషియరీ ఎవరైతే కట్టాలో బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ వాళ్ళు, అలాగే వాళ్ళు బ్యాంక్ లోన్లు పొంది రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోమని చెప్పడం జరిగింది. చేయించుకున్నారు చాలామంది. ఎవరైనా ఇంకా బ్యాంక్ లోన్ తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ కంప్లీటెడ్ 71 బ్లాక్స్లో ఎవరికైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందో వాళ్ళకి ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇతర కారణాల వల్ల ఊర్లో లేనందువల్ల కానీ బ్యాంక్ మేనేజర్స్తో సరైన కోఆర్డినేషన్ లేకపోవడం, సింగిల్ రూమ్ నుండి 70 సంవత్సరాలు దాటడం ఇలాంటి కారణాలతో కొన్ని బ్యాంక్ అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయి. ఆ వాళ్ళు మాత్రం మళ్ళీ తిరిగి బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత ఈ ఫ్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే వారికి మరొక ఆప్షన్ కూడా ఉంది, బ్యాంక్ లోన్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని మరి టిట్కో వాళ్ళకి కమిషనర్ ద్వారా ఒక డీడీ ద్వారా తీసి పంపించినట్లయితే అలా కూడా మనం రిజిస్ట్రేషన్ మెంటనైజ్ చేసేసి వాళ్ళకి కూడా అలాట్ చేస్తాం. దీనిలో ఉన్నది ఏంటి అంటే బ్యాంక్ లోను ఎఫర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్యాంక్ లోన్ పోర్షన్ని బ్యాంక్ లోన్ ద్వారా ఇప్పిస్తున్నాం. అలా కాకుండా పబ్లిక్ ఎవరైతే అలాట్ అయ్యి ఉండి బ్యాంక్ లోన్ రాలేదో వాళ్ళు బ్యాంక్ లోన్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని కన్నా మరి టిట్కో వాళ్ళకి కన్నా ఏకమొత్తంగా కట్టినట్లయితే వాళ్ళకు కూడా అలాట్మెంట్ జరుగుతుందండి త్రూ రిజిస్ట్రేషన్ ద్వారా. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ 30వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి ఎవరికైతే రిజిస్ట్రేషన్ పూర్తయి ఉన్నాళ్ళో వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుందండి సెక్రటరీల ద్వారా, అదేవిధంగా వాలంటీర్స్ ద్వారా, వాళ్ళు గౌరవ మంత్రివర్యుల ద్వారా మరి ఆ కీస్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం చేసుకునే కార్యక్రమాన్ని 30వ తారీఖు చేపట్టవచ్చండి. ఇది ప్రజల కోసం ఇస్తున్న సమాచారం.